coming soon. క్రీస్తు పునరాగమనము అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. మరియు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు అని ప్రభువారు చెప్పిన మాటలు నెరవేరుతున్న దినములలో మనం ఉన్నాము. కనుక ప్రభువువారి రాకడ అతి సమీపములో ఉందని మనము గ్రహించి ప్రభువు రాకడ కొరకు మనము సిద్ధపడుదాం. ఆత్మదేవుడు మనకు తోడై ఉండునుగాక. ఈ సమయంలో దైవ వర్తమానాన్ని మనం విని ఆశీర్వదింపబడి రెండవ రాకడ కొరకు సిద్ధమవుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, అతి పరిశుద్ధమైన నామములో యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ ఈస్టర్ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. క్రీస్తు పునరాగమనం టీవీ ప్రేక్షకులను దేవుడు బహుగా ఆశీర్వదించి వారి జీవితాలపై పునరుత్థానమును అనుగ్రహించి పునరుత్థాన దినాన ప్రభువుని ఎదుర్కొనే భాగ్యం దేవుడు వారికి, వారి కుటుంబాలకు, సంఘాలకు నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన సమయమును మనము పరిశుద్ధంగా గడపటం మనకెంతో ఆశీర్వాదకరం. ఓ మాట ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువ, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. పునరుత్థానుడమైన మా ప్రభువ, మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకించి మరణమును మృతి చేసి మృత్యుంజయుడై తిరిగి లేచి దేవునిగా మా ప్రభువ మా అందరికీ మీరు ప్రత్యక్షమై మిమ్మల్ని మీరు హెచ్చించుకొని మాకు మరణంపై విజయం ఇచ్చిన దేవ, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మట్టివాడను, వట్టివాడనైనా నన్ను మీరు నిలువు పెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా నోట మీ మాటలు ఉంచి నన్ను బలపరిచి శక్తిమంతునికి చేసి మీ స్వరాన్ని వినిపింపచేసి మీరు మహిమ పొందండి. ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న ప్రతి మీ ప్రేక్షకులను ఆశీర్వదించి దీవించి ఆత్మీయంగా, ఆర్థికంగా, నైతికంగా బహుగా దీవించి మీరు ఆకడ సమయంలో ఎత్తబడే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. లోకంలో ప్రతి మానవుడు పుట్టుట గిట్టుట కొరకే అన్న సామెతకు కట్టుబడి ఉన్నాడు. మరణము లోకమును పరిపాలిస్తూ ఉండగా ఈ సామెత ఉద్భవించింది. మరణానికి ఉన్న ఆధిపత్యం అవధులు లేనటువంటి ఆధిపత్యం. ఎవడైనను మరణాన్ని ధిక్కరించి సజీవంగా బ్రతికినటువంటి చిరకాలం బ్రతికిన నరుడు ఈ లోకంలో ఉన్నట్లు దాఖలాలు ఏమాత్రమును లేవు. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం. కనుక ప్రతి మానవుడు ఆదాము ద్వారా వచ్చిన పాపము, దాని వలన వచ్చు మరణము క్రింద ఉండి కాడికి కాళ్ళు చాపుతూ ఉన్నాడు. ప్రతి మానవుడు మరణానికి గురి కావలసిందే. జాతస్య మరణం ధ్రువం, పుట్టుట గిట్టుట కొరకే. ప్రతి మానవుడికి ఇది స్వాస్థ్యమై ఉన్నది. అయితే ఈ లోకంలో మరణాన్ని జయించినటువంటి ఒక వ్యక్తి మన ముందు ప్రత్యక్షమై పరలోకంలో ప్రస్తుతం ఆశీనులు అయినటువంటి దేవదేవుడు యేసు క్రీస్తు వారు మనందరికీ ఆదర్శప్రాయంగా మరణానికి సవాలుగా నిలిచి ఉన్న
అద్వితీయ దేవుడు. ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న సమయంలో మీకు అందిస్తున్నటువంటి సందేశం పునరుత్థాన సందేశం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:4-5 చదువుకుందాం. లేఖనముల ప్రకారము నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము దేవుడు మరణించి సమాధి చేయబడి మరణము నుండి తిరిగి లేచినటువంటి వ్యక్తిగా యేసు క్రీస్తు వారిని మనం చూస్తున్నాం. మృత్యువును మృతి చేసిన ఏకైక శక్తి యేసు క్రీస్తు వారు. దేవుని మనసుకు ఆలోచన నేర్పదగిన వాడెవడు? దేవుని ఆలోచన ఎరిగిన వారెవరు? దేవునికి ఎవరైనా జ్ఞానాన్ని బోధించగలరా? ఆయన బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరములు అని అపోస్తలైన పౌలు గారు చెప్తున్నారు. రోమపత్రిక 11:33-36 ఈ మాటలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారికి మనం ఏమీ చెప్పవలసిన అవసరం లేదు, నేర్పవలసిన అవసరం లేదు. కనుక మరణాన్ని నిరర్ధకము చేసినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు వారని నొక్కి చెప్తూ ఉన్నాం. క్రైస్తవ లోకంలో యేసు క్రీస్తు వారిని గురించిన అపోహ చాలామందికి పలు విధాలుగా ఉన్నది. అయితే ఎవరి ఆలోచన ఎట్లా ఉన్నా మన ఆలోచన ఎలా ఉన్నదన్న ప్రశ్న మన ముందు దేవుడు ఉంచుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు వారి పునరుత్థానంలో నీకు పాలు ఉన్నదా? యేసుక్రీస్తు వారి పునరుత్థానమును నీవు విశ్వసించావా? పునరుత్థానము క్రైస్తవ్యానికి ఉనికి పట్టు. పునరుత్థానము లేకుండా క్రైస్తవ్యం లేనేలేదు. అందుకని ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు 14:15-17 కూడా ఆయన సవివరంగా చెప్తున్నాడు పునరుత్థానాన్ని గురించి. యేసుక్రీస్తు వారు మరణము నుండి లేపకపోతే, మేమందరము చేసిన సువార్త కూడా వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు వారిని పునరుత్థానమందు మేము చూచామని సాక్ష్యముగా మీ ఎదుట నిలువబడి ఉన్నాం. అపోస్తలులు చెప్తున్నారు ఈ మాటలు, పౌలు గారు చెప్తున్నారు. మరి నీవు నీ కుటుంబము నీ సంఘము నీవు ఇలాగూ ధైర్యంగా క్రీస్తు పునరుత్థానాన్ని గురించి చెప్పగలవా? పునరుత్థానము అంటే 2 పదముల పొందిక, పునః ఉద్ధరించడం, తిరిగి బాగు చేయుట. ఆదాము పాపంలో పడిపోయి మరణానికి గురైనప్పుడు ఆయనను మరణములో నుండి తిరిగి జీవములోనికి దాటింపు చేయడం పునరుద్ధరణ. దేవుడు ఇలాంటి పునరుద్ధరణ మన జీవితాలకు అనుగ్రహించడానికే ఈ లోకానికి వచ్చి అపవాదిని మరణమును వారికి ఉన్న బలాన్ని విరిచివేసి ఆయన జయశాలిగా మన ఎదుట ఉన్నాడు. పరలోకమందు సర్వలోకములో ఉన్న మానవాళిని పరిశుద్ధపరచడానికి తండ్రి కుడి పార్శ్వానముడి విజ్ఞాపన చేస్తున్న దేవదేవుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి పునరుత్థానం మన జీవితాలకు ఆదర్శం. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు వారితో కూడా ఉన్న అపోస్తలులకు కానీ అలాగే స్త్రీలకు కానీ
అరిమతయి యోసేపు కానీ ఏ ఒక్కరికి కూడా పునరుత్థానం మీద విశ్వాసం లేదు. యోహాను సువార్త 20:9 ఆ మాటలు చూస్తాం. కనుక వీరికి విశ్వాసం లేని కేవలం క్రైస్తవులుగా ఆచారపరంగా ఉన్నారు, క్రీస్తుతో కూడా ఉన్నారు వాళ్ళు, కానీ క్రీస్తు పట్ల సంపూర్ణ విశ్వాసం, పునరుత్థానాన్ని గురించిన విశ్వాసం వారి జీవితాలలో లేకుండా పోయింది. గుడికి వస్తూ పోతూ ఉన్న వారిలో పునరుత్థాన విశ్వాసం ఉండదు, కానీ క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి క్రీస్తు అడుగు జాడలలో నడిచేవారికి మాత్రమే ఈ పునరుత్థాన అనుభవం కలిగి ఉంటాడని జ్ఞాపకం చేస్తున్నాను. పునరుత్థానం అనగా బ్రతకడమే ఒకే మాట, దానికి రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు మరణము నుండి లేచాడు అనడానికి ఆయన ముందు ఇచ్చిన హింట్స్, పాపము చేసినప్పుడు సర్పానికి ఉన్నటువంటి కుబుసం, సర్పము కూడా పాము ఆ పండును తిని దానికి ఉన్నటువంటి పరిశుద్ధమైన స్వభావాన్ని విరగ్గొట్టుకున్నది. అంతకుముందు లేనటువంటి క్రొత్తదనం ఇప్పుడు దీంట్లో కనపడింది. పాపము చేయబడక మునుపు అది ఏకరీతిగా ఉన్నది, ఇప్పుడైతే పాపం వలన దానికి ఇచ్చిన పరిశుద్ధమైన శరీరం పోయి కుబుసం ఊడిపోతూ వస్తూ వచ్చింది. క్రొత్తదనం కనపడింది కుబుసం విడిచినప్పుడు, చురుగ్గా కనబడుతూ ఉంది. దాన్ని చూచి ఆదాము హవ్వలో, హవ్వే ప్రత్యేకంగా, పాము చనిపోలేదు కానీ క్రొత్తదిగా కనపడుతుంది, అంతేకాదు చురుగ్గా కనపడుతుంది, కనుక పండు తినడంలో మరణం లేదని హవ్వ పండును తినడానికి వేగిరపడింది. ఆ పండు తినడంలో ఈమెకు విశ్వాసం కలిగింది. సర్పం ఆ పండు తిని చూపించింది. ఇది సెవెంత్ డే అడ్వాంటిస్ట్ సంఘ స్థాపకురాలైనటువంటి ఎలెన్ జి వైట్, ఆమె దేవుని దర్శించినప్పుడు దర్శనంలో దేవుడు ఆమెకు చూపించినటువంటి విషయం. ఆ సర్పము ముందు పండును తిని తర్వాత హవ్వకి ఇచ్చింది, అందుకనే హవ్వ ఆ పండు తినగలిగింది. అప్పుడు ఆ శరీరం మహిమ దేహం ఊడిపోయింది, దానికి దానికి ఉన్న పరిశుద్ధమైన స్వరూపం కోల్పోయింది. కుబుసం అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల దాని బ్రతుకుల్లో కుబుసం ఊడిపోవలసిందే. అలాగూ రెండోది కూడా జ్ఞాపకం చేస్తున్నాను, ఇది రెండవ జన్మకు సూచన. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడబొంటున అస్తమిస్తున్నాడు, ఒక రోజు అయిపోయింది. రెండవ రోజున తిరిగి మరలా ఉదయిస్తున్నాడు, నీ బ్రతుకులో మరణించిన తర్వాత తిరిగి లేస్తావు అనడానికి ఇది నిదర్శనం. సూర్యుడు రెండవ దినం, సూర్యుడు ఉదయించడం అన్నది తూర్పున మానవుడు మరణంపై తిరిగి పునరుత్థానం పొందడానికి సూచన. యేసుక్రీస్తు వారు ఇచ్చిన బాప్టిస్మం కూడా దానికి నిదర్శనంగా మనం చూస్తాం. తల్లి గర్భం నుండి వచ్చిన పాపమును మనం ఒప్పుకొని విడిచిపెట్టి, మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా క్రీస్తు యేసునందు ఒప్పుకొని విడిచిపెట్టి నీళ్లలో మునుగుతున్నాం. పాపం విషయంలో మనం చనిపోయిన వారము అనుటకు ఇది రుజువైనది. తిరిగి నీళ్లలో నుండి లేవడం ఆత్మమూలంగా క్రీస్తునందు తిరిగి జన్మించుటకు సూచన అయి ఉన్నది. కనుక బాప్టిజం అన్నది పాపం విషయంలో చనిపోవడం. గలతీ పత్రిక 5:14 చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే సంపూర్ణమైనది. మన అందరినీ ప్రేమించాడు ఆయన, మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవడానికి సూచనగా ఉన్నది. 24వ వచనం చూడండి, అలాగ ప్రేమను కలిగి ఉండాలి అంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. అదండి, క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసులందరూ శరీర ఇచ్చలను సిలువకు అప్పగించి దానితో కూడా మరణమయ్యున్నారు. యేసుక్రీస్తు వారి మరణములో వారు భాగస్థులయ్యున్నారు. కనుకనే
వారు పాపంపై విజయం పొంది ఉన్నారు. నీవు నేను యేసుక్రీస్తు వారి పరిపూర్ణమైనటువంటి పునరుత్థానాన్ని కలిగి ఉంటే మనం ప్రభు పిల్లలమని మన బ్రతికే సాక్ష్యమిస్తూ ఉంది. పునరుత్థానం అంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్లు భూమి లోపల గింజ చనిపోయి తిరిగి మొక్కగా రావడం మనందరికీ తెలిసిన విషయం. యోహాను 12:24 యేసుక్రీస్తు వారు గోధుమ గింజతో పోల్చుకున్నారు. ఆయన భూమిలో పడి ఆ గింజ చనిపోయిన తరువాత తిరిగి మొక్కగా అది బ్రతుకుతూ ఉంది. చనిపోయిన నీవు నేను తిరిగి లేస్తాము అనడానికి ఆయన ముందుగా ఇచ్చిన హింట్ ఇది. అలాగూ యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారం మరణించారు. సిలువ మరణం అంటే లేఖన ప్రకారంగా మరణించడమే. జ్ఞాపకం చేస్తున్నా, నీవు నేను ప్రభువునందు సిలువు వేయబడి ఉంటే తిరిగి పునరుత్థానం అవుతాం. పెట్రమాక్స్ లైట్ ఇది మనందరూ తెలుసు. మ్యాంటిల్ దానికి ఉంటుంది గుడ్డ, సిల్కు గుడ్డ. ఆ గుడ్డ ఆ గుడ్డగానే ఉంటే అది మనకు వెలుగునివ్వలేదు. ఆ గుడ్డను మనము నిప్పుపెట్టి కాల్చినప్పుడు ఆ గుడ్డ కాలిపోయి బూడిద మిగులుతుంది. ఆ బూడిదే మనకు వెలుగునిచ్చే బల్బు. ఈ శరీరం చనిపోతేనే ఆత్మ తిరిగి ఉద్భవిస్తుంది. యేసు క్రీస్తునందు ప్రభువునందు మృతి నందిన మృతులు ధన్యులు. మనము శరీరం విషయంలో ఈ దేహం విషయంలో ఈ దేహం చనిపోవలసిందే. అందుకనే దేవాది దేవుడి లోకానికి శరీరమును దాల్చి వచ్చినప్పుడు ఆ శరీరమునకు మరణము మరణానికి తను తను సమర్పించుకొని మరణమై మరణాన్ని మృతి చేసి తిరిగి బ్రతికారు ఆయన. అందుకని ఆయన పేరు మృత్యుంజయుడు. ఈ లోకంలో ఆ పేరు కేవలం ఒక్క యేసు క్రీస్తు వారికే ఆపాదించబండి, వారికి మాత్రమే సరిపోయినటువంటి పేరు అది. మృత్యుంజయుడు ఒక యేసు క్రీస్తు వారు మాత్రమే. శిష్యులకు, స్త్రీలకు, అరిమతయ్య యోసేపుకు ఈ విశ్వాసం లేదు యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తారని. అందుకని సమాధి దగ్గరకు వెళ్ళారు వాళ్ళు. యోహాను సువార్త 20 మనం చూస్తాం. పెందలకడనే లేచి వెళ్ళింది ఆమె, మగ్ధలేని మరియా అందరికంటే ముందుగా వెళ్ళింది. కానీ లేఖనాలను గుర్తించలేదు. చదవండి దయచేసి యోహాను సువార్త 20:9. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. చాలండి. అంటే ఆయన మరణం నుండి లేస్తాడని వారు విశ్వసించలేదు. దానికి వారు కట్టుబడి ఉండలేదు. వారికి నమ్మిక లేదు. అందుకనే సమాధి యొక్కకు వెళ్ళారు. ఆయన చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. సమాధి ఆయనను బంధించలేకపోయింది. ఎందుకంటే మరణాన్ని మృతి చేసింది యేసుక్రీస్తు వారి జీవము మాత్రమే. మరణమును మృతి చేసింది క్రీస్తులో ఉన్న జీవము. నీలో నాలో ఉన్నది జీవం అయితే మనం పాపాన్ని జయించగలం. పాపంపై మనకి ఆధిక్యత క్రీస్తు యేసు ద్వారా మనం పొంది ఉన్నాం. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 3:17 బలహీనుడు విశ్రాంతిలో ఉన్నారని చెప్తున్నాడు ఆయన. అంటే మరణించి వారందరూ మరణపు కోరల్లో చిక్కుబడి విశ్రాంతిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు లేకుండా ఉన్నటువంటి వారు, క్రీస్తు వారు అప్పటికి రాలేదు కనుక. 3:17 చెప్పబడిన మాట చదువుకుందాం. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమ పరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. దుర్మార్గులు అంటే సాతాను సంతతి, దుర్మార్గులైన లోకానుసారులు. వారు దేవుని పిల్లలను హింసించడం, బంధించడం అనేది శిక్ష నుండి లేకపోతే స్థితి నుండి దేవుడు విడిపించి విశ్రాంతిలోనికి పంపిస్తున్నాడు. దాన్నే యెషయా భక్తుని ద్వారా కూడా 57
రెండవ వచనంలో కూడా చెప్తున్నారు. మొదటి వచనం కూడా చదవండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. చాలండి, మరణం ఎందుకంటే కీడు చూడకుండా దేవుని ఎదుగు కొనిపోబడ్డానికి దేవుడు పెట్టిన చక్కని మార్గం. నీవు అవిధేయత వల్ల మరణానికి వెళ్తుంటే, నరకానికి వెళ్తుంటే దేవుడు మరణం పెట్టాడు. నువ్వు నరకానికి వెళ్తున్నావు పాపము చేసి, కానీ దేవుడు మరణం పెట్టి పరలోకానికి ద్వారం తెరిచాడు. విశ్రాంతిలో ఉండడానికి ఆయన తిరిగి లోకానికి వచ్చే వరకు విశ్రాంతిలో నిన్ను ఉంచడానికి తీసుకుని వెళ్తున్నాడు. కొనిపోబడుతున్నారు. ఈ విషయాలను ఎవరు మనస్సును లక్ష్య పెట్టరు. చనిపోయాడు పాపం అయ్యోని ఓదారుస్తారు వారిని, కానీ వారు పొందుతున్నది మహాభాగ్యం, విశ్రాంతి. విశ్రాంతి అనగానే అలసిన దేహాలకు ఇది అవసరం. సగ జీవితం రాత్రి, సగ జీవితం పగలను అనుభవిస్తుంది మానవుని జీవితం. అందుకని విశ్రాంతి పొందే సమయం ఎప్పుడంటే కేవలం రాత్రులందే. పగటిపూట జీవనం కొరకు నీవు పనిచేసుకుంటావు, రాత్రివేళని దేహానికి విశ్రాంతి. దేవుడు సూర్యచంద్ర నక్షత్రాదులను కలిగజేసింది వీటన్నిటిని ఉద్దేశించి, ఈ శరీరానికి అలసత తీర్చుకోవడానికి విశ్రాంతి కొరకు రాత్రిని ఏర్పాటు చేశాడు. మరి ఈ సత్యాలను గ్రహించి పాపపు అలసట నుండి విడుదల పొందడానికి యేసయ్య దగ్గరకు వచ్చావా? ప్రయాసంతో భారం మోసేస్తున్నావా? యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నారు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు ఆయన. కనుక పాపంలో ఉన్న వారందరూ మోసినది ఏంటంటే పాపపు భారాన్ని మోస్తుంటే ఆ భారం ఏం చేస్తుంది? పాతాళానికి తీసుకుని వెళ్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి భారం నరకం, పాతాళంలో ఉన్న నరకానికి ఆకృతి చేస్తూ ఉంది. అలాంటి వారిని పిలుస్తున్నారు, నేను నరకానికి వెళ్లకుండా, దిగిపోకుండా నేను రక్షించడానికి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. 2 రాజుల గ్రంథం 6:5-6 మనం కొన్ని మాటలు చూస్తాం. రాజులు 2 గ్రంథం 6:5-6 ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడెనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొడ్డలి దూరం నరుకుతున్న వ్యక్తి చేతుల నుండి ఊడి, కరెంటు ఊడి నీళ్లలో పడిపోయింది. నీరు లోకానికి సూచన. లోకంలో పడిపోయినటువంటి వ్యక్తి మునిగిపోయాడు పాపములో, పాప అంధకారములో మునిగిపోయాడు. పాప భారంతో కూడినటువంటి విషయానికి సూచనగా ఇనుము గుర్తుగా ఉన్నది. ఇనుము చాలా బరువైనటువంటిది, పాపము కూడా అంతకంటే బరువైనటువంటిది. చాలా బరువైనటువంటిది పాపం. యాత్రికుని ప్రయాణములో జాన్ బనియన్ ఆయన జీవితకాలంలో దేవుని నుండి పొందిన దర్శనం, ఏండ్లు గడుస్తూ ఉండగా పాపపు భారం పెరిగిపోచు పాపపు మూట పర్వతం వలె తయారైంది. ప్రతి మానవుని జీవితంలో పాపపు భారం, పాపపు మూట పెరిగిపోతూ ఉండవలసిందే, కానీ అది తరిగేది కాదు. ఆయుష్కాలం తరుగుద్ది, పాపం పెరిగిపోద్ది. ఆ పాపం పెరిగిపోయి భారమై పాతాళానికి తీసుకుని వెళ్తుంది. కనుక ఆ గొడ్డలి పాపానికి సూచన. నీటిలో పడగానే
మునిగిపోయింది. పాపం చేసిన ప్రతి మానవుడు పాతాళంలో ఉన్నాడు. కీర్తన 49:14 ఈ మాటలు చదువుకుందాం. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యున్నది. చాలండి, పాపం చేసిన ఆదా మొదలుకొని తన సంతతి అంతా కూడా పాతాళంలో ఉన్నారు. మరణపు వశములో మరణం వారికి కాపురి అయి ఉన్నది. ఇక తిరిగి జీవంలోనికి దాటకుండా ఉండడానికి మరణము బంధించి వేసింది. నీటిలో పడిన గొడ్డల్ని కూడా పాతాళం బంధించి వేసింది తన పాప భారం వలన. అయితే ఎలీషా దేవుని మాట ప్రకారంగా దేవుని క్రియ చేసి దేవుని మహింపరిచాడు. ఆ కొమ్మను నరికి ఆ గొడ్డలి పడిన ప్రదేశంలో నీటిలో కొమ్మను వేయగా గొడ్డలి తేలింది. ఆ కొమ్మ యేసుక్రీస్తు వారి సూచనగా ఉన్నటువంటి జీవవృక్షం. యేసుక్రీస్తు వారికి ముంగూర్తది కనుక ఈయన మరణించి మరణించిన మానవుని బ్రతికిచ్చినట్లు దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ చనిపోయిన మానవుడు నీవు నేనే. మనం బ్రతికించేది యేసుక్రీస్తు వారు మాత్రమే. మనం అందరము దేవుని కృపలో ఉన్నట్లయితే మనము సజీవులం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2:7-8 మనం ఆ మాటలు చూస్తాం. ఆ ఇనుప గొడ్డలి తేలడం అంటే పాపం మరణాల్లోకి ముంచివేస్తే దేవుని పరిశుద్ధమైన శక్తి జీవ వృక్షం అందులో పడగానే గొడ్డలి తేలింది నీటి మీదకి. చదవండి దయచేసి 2:7-8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7-8 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలండి, యేసు క్రీస్తు వారు మరణించి మరణం నుండి లేచి ఆయనతో కూడా మనల్ని కూడా లేపి పరలోకములో కూర్చుండబెట్టాడు. ఆ కొమ్మ యేసు క్రీస్తు వారు అయింది గొడ్డలిని పైకి తేలగొట్టింది. ఆయనే యేసు క్రీస్తు వారికి ముందుగా చెప్పబడినటువంటి ఆయన పునరుత్థానానికి సూచన. ప్రభువును కలిగి ఉండకపోతే ప్రభువును చూడలేము, ప్రభు రాజ్యాన్ని చూడలేము. పాపాత్మురాలైన స్త్రీ, ఆ 7 దయ్యములు పట్టినటువంటి స్త్రీకున్న దయ్యాలను వెలగొట్టినటువంటి ప్రభువుకు ఆమె మంచి సాక్షిగా ఉన్నది. ప్రభు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి బరితెగిచ్చింది. అంతే, శత్రువులకు ప్రాణానికి భయపడకుండా యేసయ్యను వెంబడించింది సిలువలకు కూడా. తెగువ కలిగిన వారు మగువలు, భయపడరు వారు కనుక అలాంటి స్త్రీ చాలా శక్తి కలిగింది. కానీ పునరుత్థాన ప్రత్యక్షత ఏ పురుషునికి ఇవ్వబడలేదు. ఎవరికి ఇచ్చారంటే మార్కు సువార్త 9:16 పునరుత్థానం మొదటి ప్రత్యక్షత యేసుక్రీస్తు వారు మగ్ధలేని మరియకి ఇచ్చాడు. అందుకని ఈనాడు స్త్రీలు అతిశయిస్తూ ఉన్నారు. మొట్టమొదటి మనం గ్రహించాల్సింది మగ్ధలేని మరియకు పునరుత్థాన ప్రత్యక్షత పొందే యోగ్యత లేదని ఎరిగిన దేవుడు ఆమెకు ప్రత్యక్షతనిచ్చాడు. అతిశయిస్తున్నారు మానవులు ఈనాడు. సిగ్గుపడవలసిన విషయములను బట్టి సిగ్గుపడక సిగ్గుపడవలసిన విషయాల యందు మానవుడు అతిశయిస్తున్నాడని ఫిలిప్పీ పత్రిక 3:10 పౌలు గారు సెలవిస్తున్నారు. మా చిరునామా దైవ సేవకుడు పాస్టర్ ఎస్ రాజేష్, లైజీ 53, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బిసైడ్ NH5, ఒంగోల్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎస్ రాజేష్, LIG 53, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బిసైడ్ NH5, ఒంగోల్. మా ఫోన్ నెంబర్ 9666256618, 9666256618. ఆత్మదేవుడు మనలను తన రాకడకు సిద్ధపరచునుగాక. I am coming soon.